ఫ్రెండ్స్ పార్ట్ 1ని చూడకుంటే పైన ఐకార్డ్లో ఉంచాను, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్ పార్ట్ 1కి మీరు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోకి ఇలానే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ కోట గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని నిర్మించింది మొదటిగా చాళుక్యులు, దాని తర్వాత విజయనగర రాజులు చాలా బాగా డెవలప్ చేశారు. దాని తర్వాత బుక్కరాయలు కాలంలో దీనిని దుర్గంగా మార్చడం జరిగింది. 7వ శతాబ్దానికి చెందిన శిలాఫలకాలు కూడా కొన్ని బయటపడ్డాయి. విజయనగర పరిపాలన తర్వాత మిర్జిముల కూడా ఆక్రమించడం జరిగింది. దాని తర్వాత కుతుబ్షాహీ, మరల 1746వ సంవత్సరంలో మరాఠీలు కూడా ఆక్రమించారు. 1779లో హైదరాలీని దీనిని ఆక్రమించడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి బ్రిటిషర్స్ కూడా పరిపాలించారు. ఈ కోటకు వచ్చేసి 1800 సంవత్సరాల చరిత్ర పైనే ఉంది. 20 మంది రాజులుగా పైగానే పరిపాలించారు. రాణిమహల్ అంట బయట చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంది. వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్ రాణిమహల్ లోపల చూస్తే చిన్న చిన్న గదుల రూపంలో ఉంది, 18 గదుల రూపంలో ఉంది మొత్తము. ఇది రాణిమహల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మన స్లాబ్, మన ఇంటి స్లాబ్ చూసుకుంటే 30 ఏళ్ళు గ్యారెంటీ వస్తుందేమో. ఇది చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అక్కడ చూసుకుంటే కొన్ని కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక బావి ఉంది. ఇలా కోటలో చాలా బావులే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల్లో తుపాకులను పెట్టి శత్రువులను సంహరించడానికి వాడుతారు. పార్ట్ 1లో ఫిరంగులను చూసాం కదా, గుత్తి కూడా ఎంట్రన్స్లో ఆ ఫిరంగులను ఇక్కడ పెట్టి వాడేవారు. అలాగే లొకేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఇంకా చూడాల్సిన దండిగా ఉంది. రాస్తారు మూవీ కూడా జరిగిందంట ఇక్కడ, లవర్స్ అంట మూవీ పేరు. సో ఫ్రెండ్స్ చూసారా, ఇది కూడా ఒక బావి.
ఫ్రెండ్స్ దీన్ని చూసారా, కోశాగారం అంటారు దీన్ని. అంటే జనాల దగ్గర నుండి వసూలు చేసిన పన్నులు కానీ ఏవైనా డాక్యుమెంట్లు కానీ డబ్బును కానీ ఇందులోనే పెట్టేవారంట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మరాఠా జనరల్ మురారిరావు గారు కూర్చునే సింహాసనము. ఇక్కడ మురారిరావు గారు కూర్చొని ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేవారు. అలాగే ఎవరైనా తప్పు చేసేవారిని ఇక్కడ నుండి కిందికి తోసేవారంట. ఇది దాదాపు 300 అడుగుల పైన ఉంది. ఈ సింహాసనము మీద మురారిరావు గారు కూర్చొని చదరంగం కూడా ఆడేవారంట. ఇదే ఫ్రెండ్స్ ఆ మురారిరావు గారు కూర్చునే సింహాసనము. ఇక్కడ కూడా ఒక బావి ఉంది. ఈ బావిలో నీరుని త్రాగునీటికి మరియు సాగునీటికి వాడేవారంట. ఇప్పుడు తాగడానికి కాదు, వాడుకోవడానికి కానీ పనికి రాకుండా పోయినాయి. ఇది వంటశాల కొరకు వాడేవారంట. రండి చూద్దాం లోపల ఎలా ఉందో. వంటగదిలో ఎక్కువ మొత్తంలో స్తంభాలు ఉన్నాయి. దాదాపుకు 30-40 వేల మందికి ఉండేవారంట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసినది చీకటి గది. తప్పు చేసిన వారిని ఈ చీకటిలో శిక్షించేవారంట. ఇది చాలా అంటే చాలా చీకటిగా ఉంటుంది. రండి చూద్దాం ఎలా ఉందో. చాలా భయంకరంగా ఉంది. మనము అంటే మనకి వీలైనా సాధ్యమైనంత వరకు వెళ్దాం. చాలా అంటే చాలా చీకటి, అసలు చాలా భయంకరంగా ఉంది ఇది. చాలా అంటే చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అంటే గది చాలా పెద్దగానే ఉంది. చీకటి గది అంటే 3 రోస్ ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇది ఫస్ట్ రో అంటే అక్కడ ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో త్రీ రోస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇది సెకండ్ మధ్యలో సెకండ్ రో ఇది థర్డ్ రో. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏజ్ ఆఫ్ బ్లాగ్స్ ఇన్ తెలుగు.